హాయ్ హలో ఫ్రెండ్స్, కనెక్టింగ్ కృష్ణ యూట్యూబ్ ఛానల్. సో దిస్ ఈజ్ కృష్ణ యూట్యూబర్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి మనం పార్ట్ త్రీని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ పార్ట్ త్రీలో ప్రధానంగా ట్యాబ్స్ ఏంటి, ఆ ట్యాబ్స్లో ఏ గ్రూప్స్ ఉంటాయి, ఏ కమాండ్స్ ఉంటాయి, అలాగే అవుటర్ వ్యూ ఏంటి, ఈ కిందన కనిపిస్తున్నటువంటి ఐకన్స్ ఏంటి, ఇవేంటి, మొత్తం వీటి గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, అలాగే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ కూడా చేయండి, లైక్ చేసి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ. అయితే మరి టాపిక్లోకి వెళ్ళిపోదామా. ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ వర్డ్కి ఓ ప్రత్యేకత ఉందంటే, జనరల్గా డాక్యుమెంట్ ఏదైనా తయారు చేయాలి అనుకుంటే వర్డ్తో మాత్రమే మనకి సాధ్యపడుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి వీటన్నిటిని ట్యాబ్స్ అని పిలవడం జరుగుతుంది. హో, ఇన్సర్ట్, డిజైన్, లేఅవుట్. దీన్ని పేజ్ లేఅవుట్ అని ఉండేది, 2019కి వచ్చిన తర్వాత లేఅవుట్గా మార్చారు. రిఫరెన్స్, మెయిలింగ్స్, రివ్యూ, వ్యూ, హెల్ప్ అనేటువంటిది. సో ఫ్రెండ్స్, ఇన్నాళ్ళు హెల్ప్ ఉండేది, హెల్ప్ ఎఫ్ అని కొడితేనే హెల్ప్ వచ్చేది, ఇప్పుడు డైరెక్ట్ హెల్ప్ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మన హోమ్ చూద్దాం. ఈ హోమ్లో వీటిని గ్రూప్స్ అంటారు, క్లిప్ బోర్డ్ గ్రూప్, ఫాంట్ గ్రూప్. చూడండి ఈ మధ్యన ఉన్నటువంటి గ్యాప్ చూడండి. ఫాంట్ గ్రూప్, పారాగ్రాఫ్ గ్రూప్, స్టైల్స్, ఎడిటింగ్ గ్రూప్ అంటారు. అయితే వీటిలో ఉన్నటువంటి ఈ అన్ని ఆప్షన్స్ని మన కమాండ్స్ అంటాం. ఏమంటామండి, గ్రూప్స్లో వచ్చేసరికి అన్నిటినీ కమాండ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీరు ఒకటి చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్, గ్రూప్ తర్వాత ఏమొస్తుందండి, గ్రూప్ తర్వాత కమాండ్స్. ఈ కమాండ్స్ని మనం యూజ్ చేసి మన ప్రోగ్రామింగ్ అనేటువంటిది చేస్తాం. అలాగే ఇన్సర్ట్ రండి, ఇన్సర్ట్లో పేజెస్, టేబుల్స్, అలాగే షేప్స్ అండ్ పిక్చర్స్, ఇటువంటివన్నీ కూడా సింబల్స్ అవనియండి, టెక్స్ట్ ఫార్ట్స్ అవనియండి, హెడర్స్ అండ్ ఫుటర్స్, ఇవన్నీ కూడా మనం ఇన్సర్ట్ ట్యాబ్లో చెప్పుకుంటాం. డిజైన్కి వచ్చేసరికి ఏం లేదండి, నాలుగే నాలుగు ఆప్షన్స్. వాటి థీమ్స్, రెండు వాటర్ మార్క్, అలాగే పేజ్ కలర్, అలాగే పేజ్ బార్డర్స్ అనేటువంటిది మాత్రమే చెప్పుకుంటాం. పేజ్ లేఅవుట్, పేజ్ లేఅవుట్ వచ్చేసరికి ఇందాక మీకు చెప్పాను కదా, లాస్ట్ వీడియోలో పార్ట్ టూలో చెప్పా. ఏంటి, ఒక ప్రింట్ తీయాలంటే ఏ ఆప్షన్స్ ఉంటాయంటే, చూడండి ఇక్కడ ఫైల్లోకి వెళ్ళేసరికి ప్రింట్ ఆప్షన్ క్లిక్ చేస్తే వచ్చే ఆప్షన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ పేజ్ లేఅవుట్లో ఉంటాయి. అలాగే ఇందులో పేజ్ సెటప్ అవనండి, పారాగ్రాఫ్ అవనండి, ఎలా చేయాలి, రిఫరెన్సెస్. రిఫరెన్స్ వచ్చేసరికి ఫుట్ నోట్స్ ఎలా ఇవ్వాలి, క్యాప్షన్స్ ఎలా ఇవ్వాలి, అంటే బిబ్లోగ్రఫీస్ ఎలా అవ్వాలి అనేటువంటిది మనం ఈ రిఫరెన్స్లో చూస్తాం. మెయిలింగ్స్, మెయిలింగ్స్ విషయంకి వచ్చేసరికి మనం చేసినటువంటి డాక్యుమెంట్ని ఏది ఎన్వలప్ రూపంలో కానీ లేదంటే ఒక మెయిల్ రూపంలో కానీ ఎలా పంపించాలి. రివ్యూ విషయంకి వచ్చేసరికి రివ్యూలో ప్రధానంగా మనం స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ చేస్తామండి. స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అనేటువంటిది చెక్ చేస్తాం. వాటితో పాటు లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ని యూజ్ చేస్తున్నామో, మన లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ఏమైనా చేయగలమా అనేటువంటిది ఇందులో చూస్తాం. అలాగే కామెంట్స్, ఏదైనా మీరు ఒక డాక్యుమెంట్ రివ్యూకి వచ్చిందనుకోండి, ఆ డాక్యుమెంట్ రివ్యూ చేసేటప్పుడు దానికి మనం కామెంట్ ఇవ్వచ్చా అనేటువంటిది ఇందులో చూస్తాం. అలాగే వ్యూ విచ్ విషయంకి వచ్చేసరికి ఇది జనరల్గా అందరూ బాగా తెలుసుకోవాలి. అయితే మనకి బాటమ్ కార్నర్లో ఉన్నటువంటి దాన్ని మనం వ్యూ అనేసి అంటడం జరుగుతుంది, అయితే ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చూడండి, దీన్ని జూమ్ స్లైడర్ అంటాం, అంటే జూమింగ్ టూల్స్ అంటారు దీన్నే. ఈ ప్లస్ గుర్తు చేస్తూ ఉంటే ఇలా పెరుగుతూ ఉంది. ఇది ఎంతవరకు పెరుగుతుందంటే 400 వరకు పెరిగి ఫైనల్గా 500 అవుతుంది. అయితే జూమ్ ఇన్కి వచ్చేసరికి ఇది జూమ్ అవుట్, జూమ్ ఇన్కి వచ్చేసరికి 10%కి వచ్చేస్తుంది. మనకు కావాల్సింది ఎంతండి, 100% ఈజ్ ద కరెక్ట్ వ్యూ, 100% పెట్టుకుంటాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మూడు ఆప్షన్స్, దీన్ని వెబ్ లేఅవుట్ అంటాం. దీన్ని ఏమంటామండి, వెబ్ లేఅవుట్ అంటాం. దీన్ని ప్రింట్ లేఅవుట్, వెబ్ లేఅవుట్ అంటే ఈ విధంగా ఉంటుంది. అంటే మనం బ్రౌజర్లో ఏ విధంగా అయితే చూస్తామో, బ్రౌజర్లో చూసే విధంగా ఉన్నదాన్ని వెబ్ లేఅవుట్ అంటాం. అయితే ప్రింట్ లేఅవుట్ ఏంటండి, మనం తయారు చేసి పేపర్ రూపంలో ఏమైనా ప్రింట్ ఇవ్వాలనుకుంటే మనం ఈ విధంగా చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి రీడ్ మోడ్ అంటే కంప్లీట్గా పైన ఉన్న ట్యాబ్స్, గ్రూప్స్, కమాండ్స్ మొత్తం
ఏ టు జెడ్ అన్ని ఆప్షన్స్ వెళ్ళిపోయి మనం ఏదైతే టైప్ చేసామో టైప్ చేసిన ఆప్షన్స్ మాత్రమే మనకు కనిపిస్తాయి. సో మనం జనరల్గా అయితే ప్రింట్ లేఅవుట్లో పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పేజ్ 1 of 1 అన్నాడు అంటే మనం 1వ పేజ్ తయారు చేస్తున్నాం. అలాగే 2 వర్డ్స్ మాత్రమే చేశాను చూడండి, ఇక్కడ పేజ్ 1, వర్డ్స్ 2, క్యారెక్టర్స్ నో స్పేసెస్ 13, క్యారెక్టర్స్ విత్ స్పేసెస్ 13, అలాగే పారాగ్రాఫ్స్ 2, లైన్స్ 2. ఎందుకంటే పారాగ్రాఫ్ అంటే నేను ఎంటర్ చేశాను కాబట్టి 2వ పారాగ్రాఫ్గా మారిపోతుంది. లేదు ఇక్కడ స్పేస్ ఇచ్చి వదిలేయండి, అప్పుడు మొత్తం మారిపోయేది చూడండి. ఇక్కడికొస్తే పారాగ్రాఫ్ 1, లైన్ 1 కింద మారిపోవడం జరుగుతుంది. అయితే మనకు డిక్షనరీ, మనం యూజ్ చేస్తున్న డిక్షనరీ ఏంటి, మనం ఇక్కడ ఇంగ్లీష్ డిక్షనరీ, యునైటెడ్ స్టేట్స్ ఇంగ్లీష్ డిక్షనరీ, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అనేటువంటిది మనకు ఆటోమేటిక్గా ఇన్బుల్ట్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీకు తెలిసిన విషయం ఒకటి చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 వర్డ్స్ టైప్ చేస్తాను. అసలు సార్ ఈ ఏంటి, అసలు ఈ డిక్షనరీ యూజ్ ఏంటని మీకు డౌట్ రావచ్చు. 2 వర్డ్స్ టైప్ చేస్తాను. 2 వర్డ్స్ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసినంత వరకు కంప్యూటర్ అంటే మనకి ఎటువంటి ఇది రాలేదు. నెక్స్ట్ ఇచ్చాను. సో ఇక్కడికి వచ్చేసరికి ఎంటర్ చేయండి, రెడ్ కలర్ సింబల్ వచ్చింది. రెడ్ కలర్ సింబల్ వచ్చిందంటే అర్థం ఏంటండి, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంది. దాన్ని మనం రైట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా నేను డాక్యుమెంట్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడికి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పారాగ్రాఫ్ని నేను కాపీ చేసుకున్నాను. మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి కాబట్టి పారాగ్రాఫ్ని నేను కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి కొన్ని బ్లూ కలర్స్ వచ్చాయి. ఇది రెడ్ కలర్ వచ్చింది కంప్లీట్గా, మనకి రెడ్ కలర్ వచ్చింది కంప్లీట్గా, అది ఎర్రర్. బ్లూ కలర్ వచ్చిందంటే జనరల్గా అలైన్మెంట్ ప్రాబ్లం అనమాట. అండ్ దే అంటే అక్కడ 2 స్పేసులు ఉన్నాయి, ఆ 2 స్పేసుల్ని మనం తీసినట్టయితే సరిపోతుంది. అండ్ దే క్లియర్ అయిపోయింది. ఈజ్ ఆన్, ఈజ్ ఆన్ మీద క్లిక్ చేయండి. ఈజ్ ఆన్ మీద క్లిక్ చేస్తే, రైట్ క్లిక్ చేస్తే ఇది కూడా సెట్ అయిపోయింది. అంటే ముందున ఒక ఎక్స్ట్రా స్పేస్ ఉంది అంచేతనే ఈజ్ ఆన్ కూడా వచ్చింది. ఇక్కడ యూత్, YOUTH యూత్, అక్కడ జనరల్గా మనకి సెంటెన్స్ అనేటువంటిది కరెక్ట్ లేదు. అవర్ కంట్రీ హ్యాజ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ యూత్స్ అనమాట. యూత్స్ అనేటువంటిది గ్రామటికల్ మిస్టేక్ ఉంది కాబట్టి అది అలా చూపింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కంట్రిబ్యూట్ అని రావాలి అక్కడ. ఎందుకంటే ఎస్ ఇచ్చాం కాబట్టి అక్కడ కంట్రిబ్యూట్ రావాలి. లేదు సార్ ఇక్కడ నేను ఇచ్చేది కరెక్టే బట్ డిక్షనరీలో లేదంటే అప్పుడు ఏం చేస్తామంటే రైట్ క్లిక్ చేసి యాడ్ టు డిక్షనరీ అనేటువంటిది క్లిక్ చేస్తామంటే ఆటోమేటిక్గా అది యాడ్ అయిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ టైం ఇది ఎక్కడ మీరు టైప్ చేసినా సరే అది నెక్స్ట్ టైం మనకి రిపీట్ కాకుండా ఉండటం జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనం ట్యాబ్స్ని, అలాగే ఈ జూమింగ్ కంట్రోల్స్ని, అలాగే పేజ్ కంట్రోల్స్ని అంటే ప్రింటింగ్ కంట్రోల్స్ని మనం తెలుసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అయితే మీరు ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి వీటిని రోలర్స్ అంటారు. దీన్ని మనకు రోలర్స్లో 2 రకాల రోలర్స్ ఉంటాయి, 1 వెర్టికల్ రోలర్, 2 హారిజాంటల్ రోలర్. దీన్ని హారిజాంటల్ రోలర్ అంటాం, దీన్ని హారిజాంటల్ రోలర్ అంటాం, దీన్ని వెర్టికల్ రోలర్ అంటాం. పేజ్ పైకి కిందకి వెళ్ళడానికి వెర్టికల్ రోలర్ ఉపయోగపడుతుంది. హారిజాంటల్ రోలర్ ఉపయోగపడుతుంది మన చూడండి, ఈ విధంగా హారిజాంటల్ రోలర్ అనేటువంటిది లెఫ్ట్ అండ్ రైట్కి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి స్క్రాలర్స్ విషయంకి వచ్చేసరికి చూడండి, దీన్ని వెర్టికల్ స్క్రాలర్ అంటాం,
అలాగే హారిజంటల్ స్క్రాలర్ అంటే కిందన వచ్చేటువంటి దాన్ని హారిజంటల్ స్క్రాలర్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఇన్సర్షన్ పాయింట్, ఇప్పుడు మనం టైప్ చేస్తున్న బాడీ ఆఫ్ ద టెక్స్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని మనం ఇన్సర్షన్ పాయింట్ అంటే, ఇక్కడ కర్సర్ ఆగి వెళుతుంది చూసారండి, దీన్ని ఇన్సర్షన్ పాయింట్ అంటారు. ఇక్కడ మనం ఏదైతే ఈ మన మౌస్తో కదుపుతూ ఉంటే కదులుతూ ఉందో ఒక ఐకన్ను, దాన్ని మనం ఏంటంటే దాన్ని మనం వచ్చేసరికి మనం కర్సర్ అనేసి పిలవటం జరుగుతుంది అన్నమాట. అయితే మనకి ఇక్కడికి వచ్చేసరికి మనకి ఈ ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ వర్డ్లో ప్రధానంగా చూసుకున్నట్టయితే చాలా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. సో వీటిని ప్రధానంగా ఏంటంటే మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా మాత్రమే వీటిని మనం గెటింగ్ చేయొచ్చు. రెండవ విషయం చూడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఈ ట్యాబ్స్ అవనండి, జూమింగ్ కంట్రోల్స్ అవనాయండి, స్క్రోల్ బార్స్, అలాగే రోలర్స్ అవనాయండి, ఇవన్నీ మనకి కంప్లీట్ అయ్యాయి. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం హోమ్ ట్యాబ్ అనేటువంటిది మనం స్టార్ట్ చేస్తాము. ఈ హోమ్ ట్యాబ్ గురించి బ్రీఫ్ ఇంట్రొడక్షన్ నెక్స్ట్ వీడియో వరల్డ్ పార్ట్ 4లో చూద్దామండి. అయితే దయచేసి నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన కంటెంట్ని మిగతా ఫ్రెండ్స్తో కూడా చూపించి వాళ్ళకు కూడా జీవితంలో ఉపయోగపడేటువంటి మంచి మంచి కంటెంట్స్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కనెక్టింగ్ కృష్ణ, అలాగే బెల్ సింబల్ క్లిక్ చేయండి. మీరు బెల్ సింబల్ క్లిక్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే రావటం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.